వారి ఆశీర్వాదం తీసుకున్నట్టే అని భావిస్తున్నామని. అలా సప్త సముద్రాలు దాటి ఆంజనేయ స్వామి పోయి సూచిరం అంటే లంకను కాల్చేసిన విషయం అందరు తెలుసు, అవునా కాదా? మక్తల్ల తమ్ముళ్ళు మామూలు రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్ టీషర్ట్ వాళ్ళు మామూలు కాదన్నా. బర్షలు బల్లాలు బట్టి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రగతి భవన్ మీద మొత్తం దాడి వేసి చేసాడా లేదా? చేసాడా లేదా? కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం పొలిమసి తరిమి తరిమి కొట్టాలా లేదా? ఇంకా ఊపికే పడదామా? పడదామా? చెప్పా గట్టిగా, అవసరం లేదు కదా. అతను ఖాన్ అని పెట్టుకుంటాను. నేను ఏమంటున్నా అన్న, నేను మతం గురించి కాదన్నా, దయచేసి అర్థం చేసుకోవాలి. ధర్మం కోసం పక్కా మాట్లాడతాను. నేను ఎక్కడ మూమాట పడుంటాను కాదు, మూమాట పడతాను. ఏంది మాట్లాడద్దా? హిందూ ధర్మం గురించి మాట్లాడద్దా? గట్టిగా చెప్పాలి. టీవీలోకి వినవడాలి. చాలా మంది ఎవడరంటే బండి ఏ ఊకే హిందుత్వం అని మాట్లాడద్దానా? గట్టిగా చెప్పాలి. మీరు చెప్పినా చెప్పకుండా మాట్లాడతా గ్యారంటీ. అరే భారతీయునిగా ఊటడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను. దాని హిందూగా ఊటడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. వాళ్ళ ఖాన్ అని పేరు మార్చుకునే. నేనేమంటున్నాంటే నువ్వు పెట్టుకో ఖాన్ పెట్టుకో అని పెట్టుకో. దసరా వస్తుందన్న, ఇలా రంజాన్ వస్తుంది. రంజాన్ వస్తుందా రాదా? రంజాన్ వస్తే కొంతమంది ఫ్లెక్సీలు కడతారు. ఏమని ఫ్లెక్సీలు కడతారు? రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమలకు రంజాన్ శుభాకాంక్షలు. ఈయన టోపీ పెడతాడు, వాళ్ళకి టోపీ పెడతాడు. ఇబ్బంది లేదన్నా, నేను వ్యతిరేకిస్తలేను దాన్ని. పెట్టుకో, నువ్వు టోపీ పెడ ఇబ్బంది, నాకు ఏం వ్యతిరేకిస్తలేను నేను. దసరా వస్తుందన్నా, దీపావళి వస్తుందన్నా, సంక్రాంతి వస్తుంది, ఉగాది వస్తుంది, వస్తుందా రాదా? ఏం పెడతారే మక్తల్లా? మక్తల్ని ఏం ఫ్లెక్స్ పెడతారే? మక్తల్ ప్రజలందరికీ, మక్తల్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పెడతారా? పెట్టారా? నేను అంటున్నా రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదర సోదరిమలకు శుభాకాంక్షలు చెప్తే మురుకుల్లారా? దసరా దీపావళి సంక్రాంతి వస్తే మక్తలి హిందూ బంధువులకు దసరా శుభాకాంక్షలు ఎందుకు బ్యానర్ కట్టవు? అడగాలి, అడగాలా లేదా? అడుగుదామా లేదా? ఫ్లెక్స్లు కట్టాలా లేదా? అదే ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటారు. ఇదే ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మతతారే 80% హిందువుల గురించి మాట్లాడే మతతత్వం అయితే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అన్న భయపడమన్న విషయాన్ని ఈ కుహన లౌకికవాదులు కుహన సెక్యులవాదులు గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఒకటై ఈ టీఆర్ఎస్ పార్టీని గడిలను బద్దలు కొట్టడానికి, ఈ టీఆర్ఎస్ పార్టీని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గ్రహించే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుతురు. కాబట్టి మొన్న ప్రారంభించిన యాత్ర జోగులాంబవారి అమ్మవారి ఆశీర్వాదంతో మొదటి ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మి దేవాలయంతో కలిసి ప్రారంభించినాం. ఇన్నరా నా దుమ్ముదుమర పాట ఇన్నరా?